హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం వణుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పలువురు నటీనటులకు కోవిడ్ సోకడంతో చిత్ర పరిశ్రమ ఆందోళనలో ఉండగా, ఏకంగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ ఫ్యామిలీలో నలుగురికి కోవిడ్ సోకడంతో పరిశ్రమ వర్గాలు కలవరం చెందాయి. కాగా కోవిడ్ పాజిటివ్ వచ్చిన అనంతరం అమితాబ్, అభిషేక్ బచ్చన్ ముంబైలోని నానావతి హాస్పిటల్లో జాయిన్ అవ్వగా, లక్షణాలు బయటపడిన తర్వాత ఐశ్వర్య, ఆరాధ్య సైతం అదే హాస్పిటల్లో చేరారు. ఇక 10 రోజుల చికిత్స అనంతరం ఐశ్వర్య, ఆరాధ్యలు పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు వారిని డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన అభిషేక్ బచ్చన్, మా కోసం ప్రార్థించిన మీ అందరికీ కృతజ్ఞతలు, మీ అందరికీ రుణపడి ఉంటాను. ఐశ్వర్య, ఆరాధ్యలకు నెగటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. హాస్పిటల్ నుంచి వారు డిశ్చార్జ్ అయ్యారు. వారిప్పుడు ఇంట్లోనే ఉన్నారు. నేను, నా తండ్రి అమితాబ్ మాత్రం ఇంకా హాస్పిటల్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాం అని ట్వీట్ చేశారు. మొత్తానికి బచ్చన్ కుటుంబంలో ఇద్దరికి కోవిడ్ తగ్గడంతో పరిశ్రమ వర్గాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. ఇక ప్రస్తుతం ట్రీట్మెంట్ లో ఉన్న అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ సైతం త్వరలోనే కోలుకుంటారని హాస్పిటల్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.